హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్. ఈ మూవీ అప్డేట్స్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా లేట్ అయింది అనమాట. ఎందుకంటే చిన్న డిసప్పాయింట్మెంట్. ఎందుకు డిసప్పాయింట్మెంట్? ట్రోల్ చేస్తున్నారనా అని అయితే అనుకోమాకండి. ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా నా ఇంటికి కూడా వెళ్ళలేరు. అంటే మీరు నా యాటిట్యూడ్ అనుకోమాకండి, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అనమాట. నేను ఏం పట్టించుకోను ఫ్రెండ్స్, మీరు కూడా పట్టించుకోమాకండి. నన్ను నమ్ముతా అని అంటే మట్టికి వీడియో చూడండి, నమ్మను అంటే వీడియో చూడమాకండి, అంతే అనమాట. ఇంక అంతకుమించి నేను చెప్పేది ఏం లేదనమాట. ఎందుకంటే ఎదుగుతుంటే రాళ్ళు తగలటం అనేది సహజం అది, కానీ ఈ రేంజ్లో తగిలితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఒకరిని తిడితే మనల్ని 10 మంది తిడతారని చెప్పి మా నాన్న ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. సో తిట్టలేదు నేను ఎవరిని కూడా, నేను నిజం చెప్పాను. నేను నిజం చెప్తుంటే నేను చేసినటువంటి మిస్టేక్స్ మీద పెద్ద పెద్ద వీడియోలు వస్తున్నాయి అనమాట. ఇగ్నోర్ దట్, నేనైతే వాటి వదిలేస్తున్నాను. ఈ రోజు మన పూజ పాప బర్త్డే అనమాట. ఏడవాలన్నా తలే, నవ్వాలన్నా తనే, డ్యాన్స్ చేయాలన్నా తనే, ఎక్స్పోజింగ్ చేయాలన్నా తనే. నా తరపు నుండి, మన సబ్స్క్రైబర్ తరపు నుండి, మన మీమస్ తరపు నుండి, గురూజీ తరపు నుండి తనకు చిన్న గిఫ్ట్ అనమాట. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఇలాగే పండగ జరగాలి. ఎలా ఉంది? మరి అట్టుంటది గురూజీతో. ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 28 మూవీలో తనే హీరోయిన్ అనమాట. తనని అస్సలు వదలడు పూజా పాపని, గురూజీ గారు అస్సలు వదలడు అనమాట. తనతో ఇంకా మూవీస్ తీయాలి, ఇటువంటి బర్త్డే మన పూజా పాప మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు మన మూవీ అప్డేట్స్ లో కానీ వెళ్ళినట్టయితే జనతా గ్యారేజ్ మలయాళంలో తీయబోతున్నారు అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ ని సైడ్ హీరో చేశారు, మోహన్లాల్ ని మెయిన్ హీరో చేశారు, అండ్ ఎన్టీఆర్ తమ్ముడు ఇంకొకటి ఉంటాడు వాడిని కూడా హైలైట్ చేశారు అనమాట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ట్విట్టర్ లో వార్ నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది. ఎన్టీఆర్ కెరియర్ లో కట్ క్లాసిక్ మూవీ, చాలా మంచి మూవీ ఏదైనా ఉంది అంటే జనతా గ్యారేజ్ మూవీ. దాంట్లో మా ఎన్టీఆర్ ని సైడ్ హీరో చేసి మోహన్లాల్ ని హైలైట్ చేశారు ఏంట్రా బాబు అని చెప్పి వీళ్ళైతే బాగా ట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. అది చూడగానే నా ఫీలింగ్ అయితే ఇది అనమాట, గుండె అయితే అరచేతిలోకి వచ్చేసింది. మా ఎన్టీఆర్ అన్నని ఈ విధంగా చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి మోహన్ లాల్ గారు చెప్పండి. మేము మీకు మొన్న ఎంతో సపోర్ట్ చేసాం గాడ్ ఫర్ ద టైంలో, మీరేమో మా ఓన్లీ సైడ్ హీరో చేసి పడేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఫ్రెండ్స్, ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది, ఈ మంత్ లోనే స్టార్ట్ అవబోతుంది. అది ఐమాక్స్ థియేటర్లో, మూవీ థియేటర్లో చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ కొన్ని కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఉంది, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంది, అది థియేటర్లో చూడటం ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ వర్షం పడి టాస్ డీల్ అయితే, ఒకవేళ ఏదో అటు ఇటుగా అయితే తేడా ఏంటి అనేటటువంటిది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో నన్ను అడిగితే అప్పుడు ఏం చేస్తానంటే, ఒకవేళ వర్షం పడి T20 మ్యాచ్ కొద్దిగా ముందుకెళ్ళింది అనుకో, ఈ గ్యాప్ లో సన్ ఆఫ్ ఇండియా మూవీ వేయటము, లైగర్ మూవీ లాంటి వేయటం అలాంటివి చేస్తారనమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఈ థియేటర్లో T20 మ్యాచ్ పడుతున్నారన్నా కానీ అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోమాకండి, ఇంట్లో చూడటం అయితే ఉత్తమం అని చెప్పి నా గట్టి ఫీలింగ్. ఐకాన్ స్టార్ గారు అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటున్నాడు అనమాట, కానీ నేషనల్ అవార్డు అయితే రావట్లేదు ఏంటి అని చెప్పి అల్లు అర్జున్ నెగిటివ్ వర్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎవడు ఎన్నన్నా కానీ అల్లు అర్జున్ ఏం చేయలేరు అనమాట. ఎందుకంటే తను ఒక ఐకానిక్ స్టార్, ఒక పుష్పతోనే ఇండియన్ కాదు వరల్డ్ నే షేక్ చేశాడు. చెప్పికి డాన్స్ అయినటువంటి క్రికెటర్ నైనా ప్లేయర్ నైనా మీరు చూపించగలరా? చూపించలేరు అనమాట. నాటు నాటు సాంగ్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ కన్నా పుష్ప మూవీలో అల్లు అర్జున్ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అయితే ఆ రేంజ్ లో ఉంది. మరి అతను అంత కష్టపడ్డాడు కాబట్టి ఈ విధమైనటువంటి అవార్డ్స్ పొందుతున్నాడు అనమాట. నేనైతే ఇది అప్రిషియేట్ చేస్తాను అనమాట. అండ్ దీని మీద నెగిటివ్ చేస్తున్నారు, మన అల్లు అర్జున్ కే ఇస్తున్నారు అని అంటే ఎందుకు ఇస్తున్నారు, అల్లు అర్జున్ వెళ్తున్నాడు కాబట్టి ఇస్తున్నారు అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. అల్లు అర్జున్ వెళ్తున్నాడని అవార్డులు ఇవ్వట్లేదు, అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏదన్నా కానీ ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్ అంతే. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిది ఉదయ్ కిరణ్ ది ఈ పిక్ అనేది ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఈ ఆది పురుష టీజర్ వచ్చిన తర్వాత మామూలు ఫేమ్ రాలు ఒక్కొక్కరికి. ఈ పిక్ చూసారు కదా, మన ఉదయ్ కిరణ్ ఏమో రాముడు అంట, వీళ్ళంతానేమో రావణాసుడు అంట. ఈ పిక్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ యాంటీ ఫ్యాన్స్ అనమాట. మరి చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. ఇది చూసుకోవడం చాలా మంది అదిరింది అయ్యా పిక్ మామూలుగా ఉండదు అని చెప్పి కూడా అంటున్నారు. అండ్ ఎందుకు ఆ విధంగా అంటున్నారు అనేది మీకు తెలుసు అనమాట, ఉదయ్ కిరణ్ చావుకి చిరంజీవి గారు కారణమని ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారనమాట. నన్ను అడిగితే దాని మీద అయితే సరైనటువంటి క్లూ లేదు, మరి మన చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ చావుకు కారణమయ్యారు, ఆయన సూసైడ్ చేసుకోవడానికి సరైనటువంటి ఆధారాలు అయితే లేవు, ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు అని చెప్పి నా ఫీలింగ్ అంతే. ఇక మీ ఇష్టం, తర్వాత మరి దాని మీద నన్ను నేర్చుకోమాకండి. ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ప్లీజ్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎస్ఎస్ రాజమౌళి గారిని పచ్చి బుదులు తిడుతున్నారు అనమాట. ఎలాంటి తిట్లు అంటే నేను నా నోటితో చెప్పలేను కూడా. ఎందుకు తిడుతున్నారు బ్రో? ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 29 మూవీ స్టార్ట్ అవబోతుంది కొన్ని రోజుల్లో, మంచి కంబ్యాక్ ఇవ్వాలి, మావిడు ప్యాన్ ఇండియా స్టార్ ని చేస్తాడు ఎస్ఎస్ రాజమౌళి గారు. మరి ఆయన మహేష్ బాబు ఫ్యాన్స్ తిట్టడం ఏంటి అంటే, మొన్న రాజమౌళి గారు బర్త్డే ఉంది, ఆ టైంలో మన మహేష్ బాబు గారు ట్వీట్ చేశాడు అనమాట, హ్యాపీ బర్త్డే రాజమౌళి సార్, మీ యొక్క సినిమాలు అద్భుతం అని చెప్పి లాఫ్ లాఫ్ లో ట్వీట్ చేస్తాడు అనమాట. దాని కింద కామెంట్లు అయితే
వాములు గొలవు అనమాట. రాజమౌళి మీ అమ్మ చనిపోయినట్టు ట్వీట్ లేదు, కనీసం రాలేదు. అలాంటిది నీ బర్త్డే కూడా తను ట్వీట్ అయ్యాడు. నువ్వు ఎందుకు వేస్తున్నావు అన్న, అవసరమా? నువ్వు వాడికి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి? నీకు వాడు రెస్పెక్ట్ ఇవ్వట్లేదుగా అని చెప్పి హెచ్బబ్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఘోరమైనటువంటి పదజాలంతో ఘోరంగా తిడుతున్నారనమాట. దీని మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఇందులో యాక్టివ్గా ఉంటారనమాట. ఓకే, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా, అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మహేష్ బాబు? వదిలిపెట్టి ఇప్పుడు రాజమౌళి గారిని తిట్టడం ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒక్కసారి ఆలోచించుకోండి, మన రాజమౌళి గారు ఏ హీరోతో సినిమా తీసినా కానీ వాళ్ళు సూపర్ స్టార్ అవుతారు. కానీ ఫస్ట్ టైం ఒక సూపర్ స్టార్తోనే రాజమౌళి గారు డైరెక్ట్ చేయబోతున్నారు, మరి అతను ఏ స్టార్ అవుతాడు? నాకు తెలిసి ఒక గ్లోబల్ వరల్డ్ స్టార్ అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని సీరియస్గా తీసుకోమాకండి. బీ పాజిటివ్, వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగుండాలి అనేటటువంటిది నా ఫీలింగ్. పుష్పా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రో, దానికి సంబంధించినటువంటి లుక్ ఎప్పుడు వస్తుంది బ్రో అని చెప్పి చాలా మంది కింద అడుగుతున్నారనమాట. దీపావళి తర్వాత పుష్ప మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ విషయం అధికారికంగా మన అల్లోజన్ గారే ప్రకటించారనమాట. ఈ స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది హాలీవుడ్ లెవెల్లో స్టోరీ డిజైన్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మేమంతా కంకణం కట్టుకున్నాం. ఈ సీన్స్ అన్ని కూడా వేరే లెవెల్ ఉండబోతున్నాయి. ఇప్పుడు కేజీఎఫ్ వచ్చిన తర్వాత అందరికి కూడా మ్యానియా అంతా కూడా ఆ వైపు ఉంది. కేజీఎఫ్ 1 ఆ రేంజ్లో ఉంది, కేజీఎఫ్ 2 ఇంకా దానికి డబుల్ ఉంది. మరి పుష్ప 1 ఈ రేంజ్లో ఉంటే దానికి త్రిబుల్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో సుకుమార్ గారు చాలా టైం తీసుకున్నారనమాట. ఖచ్చితంగా దీపావళి తర్వాత షూటింగ్ అయితే స్టార్ట్ అవుతే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వస్తాయి. త్వర త్వరగానే షూటింగ్ ముగించుకొని మనం ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం సుకుమార్ గారు చేస్తున్నారు. నేను కూడా చాలా కష్టపడతా అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అండ్ దీనికి సంబంధించి ఆయన అల్లర్జున్ గారు పోలీసు అంటున్నారు. అండ్ చాలా అంటే చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? మరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నిన్న ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఆ టీజర్ నేమ్ వచ్చేసి మిలీ అనమాట. ఇప్పుడు శ్రీదేవి కూతురు వస్తుందంటే ఒక రొమాంటిక్ సినిమాతో వస్తుంది, అటు ఇటుగా డొల్లెత్తదులే అనుకుందాం. కానీ ఆ మిలీ టీజర్ చూసినప్పుడైతే నాకైతే కళ్ళు చెదిరినాయి అనమాట. వేరే లెవెల్ ఉంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగిపోతుంది. అండ్ తను ఒక వినూత్నంగా ప్రయత్నం చేస్తుంటే తనను ఎంకరేజ్ చేద్దాం. చాలా మందికి తెలియదు తన శ్రీదేవి కూతురని, తన ఒక సినిమా తీస్తుందని, తన ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుందని. మ్యాక్సిమం అయితే చూడటానికి ట్రై చేయండి, తన యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. మరి ఎక్కడికి పోతాయి శ్రీదేవి బుద్ధులు, శ్రీదేవి కూతురు, తను తను లెవెల్ వేరు, తన స్థాయి వేరు. ఈ జనరేషన్కి ఆ గురించి అంతగా తెలియకపోవచ్చు, ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళని అడగండి శ్రీదేవి అంటే ఏందో చెప్తారు. ఎన్బీకే 107 చాలా రోజుల నుండి షూటింగ్ జరుపుకున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షూటింగ్ అయితే పరమదశలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇండియాలో జరగట్లేదు, బయట జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ని దీపావళి రోజు అనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ ఇయర్ చివరిలో అయినా, క్రిస్మస్ కైనా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కైనా మూవీ రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. మాక్సిమం అయితే ఈ సంవత్సరం చివరిలోనే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సంక్రాంతిలో చాలా అంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆదిపురు సినిమా ఉంది, చిరంజీవిది, మన రవితేజ గారిది రాబోతోంది. అండ్ చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో అయితే రిలీజ్ చేయరు. ఈ ఇయర్ ఎండింగ్ లోనే ఎన్బీకే 107 మూవీ రిలీజ్ చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి చూడాలి ఆ టైటిల్ ఏ విధంగా ఉంటుంది, నందమూరి బాలయ్య గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం వెయిట్ చేసి చూడాలి. రీసెంట్ గా RC15 కి సంబంధించినటువంటి పిక్స్ అయితే కొన్ని లీక్ అయ్యాయి అనమాట. ఏదో ప్లాన్ చేయబోతున్నాడు మన శంకర్ గారు అనేటటువంటిది అయితే క్లియర్ కట్ గా మనకైతే అర్థమవుతుంది అనమాట. అందులో చూసుకున్నట్లయితే ఒక గ్రామ పంచాయతీ గాను అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను ఒక పోలీస్ గాను మనకు కనపడబోతున్నాడు. అండ్ మాక్సిమం అయితే వర్త్ ఉంటుంది ఫ్రెండ్స్ సినిమాకి. నాకు తెలిసి భారతీయుడు 3 అని ప్లాన్ చేస్తున్నారా, లేకుంటే భారతీయుడు ఏమైనా సినిమాటిక్ కలుపుతారా అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి లుక్స్ ఆ విధంగానే ఉన్నాయి. మరి మన రామ్ చరణ్ అందులో అయితే ఇమిడిపోయాడు. ఆ పంచకట్టులో అయినా ఆ తెల్లని వస్త్రంలో అయినా మినిమం ఉన్నాడు అనమాట. తనకు కొడుకు కూడా ఉన్నాడు మీరు ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసినట్టయితే. మరి తనే ఇంకో రామ్ చరణ్, ఒకవేళ వాడు తప్పు చేస్తే మనోడిల్ శిక్షిస్తారా అనేటటువంటి అంతా కూడా క్వశ్చన్ మార్కే. అండ్ ఆ సినిమాకు గాను అధికారి అనేటటువంటి టైటిల్ పెడదామని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మనం చూడాలి మరి ఏమైంది అనేటటువంటిది. అండ్ మన మహేష్ బాబు 20th త్రివిక్రమ్ గారి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా కూడా పార్దు అనేటటువంటి టైటిల్ పెడదాం అనుకుంటున్నారు. అతడే పెట్టారు, కలిజే పెట్టారనమాట. సో వీళ్ళకి ఒక కలిసి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో పార్దు అనేటటువంటి టైటిల్ పెడతారు. పార్దు అనేటటువంటి టైటిల్ చేసి అతడులో మన మహేష్ బాబు క్యారెక్టర్ పేరు, ఆ టైటిల్తో ఈ మూవీని కూడా రిలీజ్ చేసేటటువంటి సహనాలు చేస్తున్నారు. మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది, మరి చూడాలి. రీసెంట్గా ఒక పిక్ కూడా బయటకు వచ్చింది మహేష్ బాబు, చూడండి ఎంత బాగున్నాడు, ఈ లుక్లోనూ మూవీలో కనబడతాడు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య న్యూ మూవీ పేరు. ట్యాంకీ మూవీతో నాగ చైతన్య ఆల్రెడీ వచ్చారు, అంతలా ఆలలించలేకపోయాడు. కానీ తన న్యూ మూవీ రాబోతున్నాడు అనమాట. ఆ సినిమా పేరు 302గా పనిగించబోతున్నాడు. ఈ సినిమాకి మన దిల్రాజ్ గారు ప్రొడ్యూసర్ అంటున్నారు. అండ్ చూడాలి, మన వెయిట్ చేసి చూడాలి. నాగ చైతన్య అయితే గట్టి కంబ్యాక్ ఇవ్వాలన్నమాట. ఈ సినిమాలో అయితే
వేరే లెవెల్ ఉంటుంది. ఈ సినిమా అంతా కూడా అడవిలో షూటింగ్ జరుగుతుంది అనమాట. రీసెంట్ గా మన వేరే చోట అడవిలో షూటింగ్ జరుగుతుంది. ఆ గ్రామ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క సినిమా యూనిట్ వాళ్ళందరినీ కూడా కొట్టారు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. దాని మీద మన నాగ చైతన్య అయినా సినిమా టీం అయినా ఏమో రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మా దేవుడిని కించపరిచారు, అందుకే మేము మూవీ టీం మీద దాడి చేశామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పారనమాట. ఈ షూటింగ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ లోనే అక్కడ జరుగుతుంది. మరి మనం చూడాలి ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో. అది ఫ్రెండ్స్ ఈ రోజు మూవీ అప్డేట్స్ అయినా మూవీ రివ్యూస్ అయినా వీడియోలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. అండ్ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నేను మిస్టేక్ చెప్తున్నా కానీ మిమ్మల్ని అయితే మిస్లీడ్ చేయట్లేదు. అప్పుడప్పుడైతే మిస్టేక్ జరుగుతాయి అనమాట. ఒక్కసారి వీడియో మొదలు పెట్టిన తర్వాత నేనంతా కూడా కాన్సన్ట్రేషన్ కెమెరా మీద ఉండాలి, మీకేళ్ళు చూడాలి, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, కాబట్టి అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. దాన్ని పట్టుకొని నేను మీను మిస్లీడ్ చేస్తానా, నేను తప్పు చేస్తానా అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరేమంటారో, నేను ఎవరిని కూడా తిట్టలేదు, ఎవరిని కూడా దూషించలేదు, మీకు వెలుక్కి చీకటికి తేడా ఏంటో చూపించేటటువంటి ప్రయత్నం మట్టికే చేశాను. అది నన్ను అర్థం చేసుకోండి, ఎందుకంటే ఆ విధమైనటువంటి వీడియోస్ రావడం వల్ల ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు తగ్గలేదు. అండ్ నన్ను కింద కామెంట్లో అయితే ఎవడో కొత్తోడు చేస్తాను కానీ రెగ్యులర్ కామెంట్ ఎవడు కూడా నన్ను దూషించట్లేదు. వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అట్లాంటిది. ఆ నమ్మకాన్ని నేను ఎప్పటికి కూడా బొమ్ము పాలు చేసుకోను. ఐ బిలీవ్డ్ నేనైతే మీకు ఎప్పుడు కూడా దాసోహంగా ఉంటాను ఫ్రెండ్స్. నాకు నా ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మీరే, మీ తర్వాత ఏదైనా. అది ఫ్రెండ్స్ ఈ కథ ఇంతకుమించి దీని మీద లేకొద్దు అనమాట. అండ్ హర్ష సార్ ఇంటర్వ్యూ మీద కూడా వీడియో చేయబ్రో అంటున్నారు, డెఫినెట్లీ చేద్దాం బ్రో. మరి దాన్ని తీసుకోవాలి కదా మీరు. నాకైతే చేయాలంటే నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఆగుతున్నా అనమాట. బాయ్, ఉంటున్నా.